విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షను ప్రభుత్వం రద్దు చేసింది. 1000 పోస్టుల భర్తీ కోసం జూలై 15న పరీక్ష జరిగింది. ఈ పరీక్ష రాస్తూ ఘట్కేసర్లోని ఓ కేంద్రంలో అభ్యర్థి సెల్ ఫోన్తో దొరికిపోయాడు. అతన్ని ప్రశ్నించగా ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం బయటపడింది. మరోవైపు డబ్బులు ఇస్తే జవాబులు చెబుతామని సిబ్బంది తమకు చెప్పారంటూ ఓ అభ్యర్థి అంబర్పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ రెండు వ్యవహారాలపై దర్యాప్తు కొనసాగించిన పోలీసులు 181 మంది అభ్యర్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినట్లు నిర్ధారించారు. విద్యుత్ శాఖకే చెందిన 5 సిబ్బంది ప్రశ్నపత్రం లీక్ చేసినట్టు తేల్చిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని జూనియర్ లైన్మెన్ పరీక్షను రద్దు చేశారు. 1000 పోస్టుల కోసం త్వరలోనే మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామని టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.